అంత రాజకీయం ఏంటంటే డబ్బున్నోళ్ళకి ఆలకి తరతరాలు కూడా సీట్లు ఆలకేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు, వీడికి ఒక శాంక్షన్ ఇవ్వాలి కదా. కొన్నాళ్ళు వీరేగా ఉన్నాడు ఆయన, పవన్ కళ్యాణ్ కూడా మంచి ఫర్లో ఉన్నాడు, ఆయన చేస్తాడు అని అన్నారు. ఈ ప్రభుత్వం ఆ బల్లికి ఎందుకంటే అంత అంత డబ్బులు ఖర్చు పెట్టాలా? అది దేనికి పనికొచ్చింది చెప్పండి? ఎన్ని బళ్ళు అండి, ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు దానికి? నాకు తెలియకొడుతున్నాను. జగన్ ప్రభుత్వం పనితీరు మీకు ఎలా అనిపిస్తుంది? ప్రభుత్వం అంటే అండి, ఫస్ట్ వాళ్ళ నాన్నగారు చేసేటప్పుడు చాలా సేవ చేశారు, పాదయాత్ర చేశారు. ఆయన అంతా మన కోసం కష్టపడి ఒక ఉద్యోగం తీసుకొచ్చారు. ఆయన తీసుకొచ్చిన తర్వాత ఆ సానుభూతితో జగన్ గారు నిలబడిన తర్వాత జగన్ గారికి ఓట్లేసి ప్రభుత్వం అంతా కూడా నిలబెట్టింది. నిలబెట్టిన తర్వాత జగన్ గారు కూడా ఫస్ట్లో అంతా బాగానే చేసుకొచ్చారు. చేసుకొచ్చిన ఉచితమైన ఖర్చు అంటే ఏంటి తెలుసా అండి? రేషన్ ఇంటింటికి కూడా మీకు వస్తుంది, మీకు ఇంటింటికి మీకు అందజేస్తారు, ప్యాకింగ్ చేసి అని ప్రకటనలోనే చెప్పారు. అప్పుడు ఏంటి చెప్పేటప్పుడు అది అలా రాకుండా వేలని పెట్టి మరి ఇదే రేషన్ డిపోలని మన లైన్ కోసుకొని రేషన్ తీసుకుంటున్నాం, ఆ బల్లికి ఎందుకంటే అంత అంత డబ్బులు ఖర్చు పెట్టాలా? అది దేనికి పనికొచ్చింది చెప్పండి? ఎన్ని బళ్ళు అండి, ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు దానికి? నాకు తెలియకొడుతున్నాను. అది అనవసరమైన ఖర్చే కదా. ఈరోజు ప్రభుత్వం అంతా కూడా అన్ని ఖర్చులు పెట్టి ఇంత వరకు కూడా తీసుకొచ్చారండి దేనివల్ల? అలాంటి బళ్ళు అవన్నీ పెట్టి రేషన్ మరి అది కూడా అక్కడే లైన్ కోసుకొని తీసుకుంటాం కదా, దానికి దీనికి సంబంధం ఏముంది? అదేది రేషన్ డిపోలో తీసుకోవచ్చు కదా. సచివాలయంలో ఇంతమంది వాలంటీర్లు పెట్టారు, 12 జీతాలు ఇస్తున్నారు రైట్, వాలంటీర్లకు ఇస్తున్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీలకు ఇస్తున్నారు, వాలంటీర్లకు ఇస్తున్నారు అన్ని 5000. ఇంతమంది సేవకులు వేస్ట్, అదేదో ఒకరికి బాగా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేక ఎంతోమంది ప్రభుత్వం బాధపడుతుంది. అబ్బాయిలు కూడా చదువుకొని అమ్మాయిలు చదువుకొని చాలా ఇదిగా ఉన్నారు. మరి వాళ్ళకి ఏంటండి చేస్తుంది ప్రభుత్వం? చదువుస్తుంది వాళ్ళు ఎంత MBA బీకామ్ చదివిన వాళ్ళు కూడా, డిగ్రీ చదివిన వాళ్ళు కూడా పేట్లు పట్టుకుని వట్టల్లోని ఈరోజు పనులు చేస్తున్నారు. చదువుకున్న వాళ్ళకి ఎవరు గుర్తించట్లేదు, అర్థమైందా? అంత రాజకీయం ఏంటంటే డబ్బున్న వాళ్ళకి ఆలకి తరతరాలు కూడా సీట్లు ఆలకేస్తున్నారు. ఎక్కడ ప్రభుత్వం ఉంటే కింద నుంచి చేయి పెడితే డబ్బులు లంచాలు తీసుకొని కూడా ప్రభుత్వం సీట్లు ఇచ్చి వాళ్ళ మనుషులు అలాగా ఆకట్టుకుంటున్నారు. ఈ భేదవాళ్ళు ప్రజలందరూ ఏమైపోతారు? అలాంటప్పుడు ఇంత ప్రభుత్వంలో చేస్తాం కానీ ఈ రేషన్ ఉబ్బల్లో పెట్టడం మాత్రం ఎంత మాత్రం బాగోలేదండి. అవి దానికి అనవసరం ఎన్ని బళ్ళు పెట్టారండి, దానికి డ్రైవర్లు, దానికి కేంద్రలు ఎందుకండి? మరి అది కూడా అదే లైన్లో నిలబడే కదా, మరి రేషన్ తీసుకుంటున్నాం కాపాడదానికి అవన్నీ ఎందుకు ఖర్చు? మీకు ఇంటింటికి వచ్చేద్దండి, మీకు డోర్ టు డోర్ మీకు రేషన్ వస్తుందని చెప్పారు. అదేదో ఏ రేషన్ డిపోలో పెట్టుకుంటే ఆలే బతుక్కుంది కదా, అక్కడికి వెళ్ళి తీసుకుందాం కదా, ఇంత యాత్ర పడవలసిన పని ఉండదు కదా. అంటే ఇప్పుడమ్మా జగన్ గారు వచ్చాక ఎలాంటి డెవలప్మెంట్ జరిగిందంటారు? డెవలప్మెంట్ జరిగిందంటే కొంతవరకు తీసుకొచ్చారండి, మళ్ళీ కొంతవరకు కూడా మళ్ళీ బ్రేక్ అయిందండి. ఒక మాట, ఆనాడు ఏమనన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఏడు సింగపూర్ లాగా మొత్తం సిటీ అంతా చేస్తాననుకొని ఆనాడు చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈ పార్టీల విషయంలో కొత్తోడు వస్తే ఏంటి చేస్తారు, ఎంతవరకు ఇది బాగా చేసుకొస్తారని కూడా ఈయనకి అవకాశం ఇచ్చారు, ఈయనకి అవకాశం ఇచ్చి మరి ఏడు చేద్దామని మరి ప్రభుత్వం ఆలోచించిందని అనేది కూడా ఏమి కాకుండా మరి అన్ని అప్పుల పాల్లో ఉన్నట్టుగా మొత్తం సిటీ మొత్తం ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్నీ కూడా మరి ఎంత డబ్బు నష్టం వచ్చిందో అప్పుల్లో పెట్టినట్టు చూపిస్తున్నారు. అంటే ఇప్పుడు నవరత్నాలు, అంటే నవరత్నాలు అని చెప్పేసి ఒక పథకం ఉందమ్మా, అది అందరికీ అందింది అంటారమ్మా? నవరత్నాలు రాలేదు, చాలా వరకు అందరికీ అందలేదు. అయితే అందలేదు, ఇదిగో 18 మామూలుగా అది వేశారు, 15,000 ఏదో కాల్షిప్ అది వేశారు, మళ్ళీ ఏదో 10,000 ఏదో లోన్లు పెడితే నెలకు 1,000 రూపాయలు కట్టాలనుకుని అది ప్రకటన చేశారు. పొదుపులో ఉన్న వాళ్ళకి, మహిళలకి అంతే, అంత తప్ప ఏమీ రాలేదు. ఇప్పుడు మీరు నవరత్నాలు ఇవన్నీ వచ్చే చేశాను అన్నారు కానీ అది ఏది రాలేదు. రావాల్సింది ఈ మామూలుగా ఇవే విడియో పెన్షను, ఇవన్నీ పెన్షన్ మాట 2,750 రూపాయలు పెంచారు, 2,500 కాడి నుంచి 2,750 వచ్చింది, దిగేలాగా 3,000 చేస్తానన్నాడు. ఇంకొన్ని నెలల్లో మళ్ళీ ఓట్స్ అంటే ఇవన్నీ రాకపోతున్నాయి, ఎన్నికలు అన్నీ వస్తున్నాయి, దాన్ని బట్టి చూస్తే మీరు ఎవరికి ఓటేస్తారమ్మా? ఎవరికి ఓటేస్తారనేది ఇప్పుడు వరకు అయ్యిందండి, ఇంకా లాస్ట్ మంత్ ఇంక అన్నాలు లేదు కదా. ఇది ముగించిన తర్వాత అది ఎవరికైతే ప్రభుత్వం ఎంతవరకు అయితే వస్తుంది అనేది కూడా మామూలు ఆన్లైన్ టీవీ న్యూస్లు అనేటి మొత్తం ప్రతి దిక్కున కూడా అడుగడుక్కి న్యూస్లు వస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం ఎంతవరకు న్యాయం ఆలోచించి అప్పుడు ఎవరికి ఇవ్వాలో ఎవరికి వెన్నుకోవాలనేది కూడా అప్పుడు నిర్ణయిస్తారు ప్రజలందరూ. ముందుగా ఎవరు చెప్పరు, చెప్పారంటే అలా కుల్లారం అయిపోతాయి. ఇప్పుడు జగన్ గారు కోట్లు వేస్తారు అని అన్నారు, చంద్రబాబు నాయుడు గెలుస్తారని అన్నారు, ఎవరు చెప్ప చేయకుండా జగనే గెలిచాడు. అలాగే ప్రభుత్వం ఇది కూడా అలాగే వచ్చేస్తుంది ఆటోమేటిక్గానే. అంటే ఎవరు వస్తారంటారమ్మా? ఎవరు వస్తారనేదండి మరి నేను ఇప్పుడైతే గ్యారంటీ చెప్పలేనండి. వస్తే ఇప్పుడు అన్ని కొత్త పార్టీలు ఉన్నాయి, ఈడికి ఇస్తే ఈడు ఇంత చేస్తాడు, ఇంకొకరికి ఇస్తే ఆడెంత చేస్తాడని ప్రభుత్వం ఉంది.
బా పవన్ కళ్యాణ్ కూడా మంచి ఫర్లో ఉన్నాడు ఆయన చేస్తాడు అని అన్నారు ఈ ప్రవృత్తికి ఇస్తే కొంతమంది తిట్టుకున్నారు కొందరు మెచ్చుకున్నారు జగన్ని ఏమండి రెండు పక్కల నేను చెప్తున్నా నేను అది ఎంతవరకు జరుగుతుందని అనేది కూడా ప్రభుత్వం లాస్ట్ కి ఎన్నాళ్ళు లేదు దగ్గరలోనే ఉంది ఈ దగ్గరలోని ఏదైతే వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారో ప్రభుత్వం దాన్ని పెట్టి జంగర్ గారు లాస్ట్లో ఏదైతే చేస్తారో దాన్ని పెట్టి ఆధారపడి ఉంటుంది ఇప్పుడు అలా చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ వచ్చే రాజకీయాల్లో ఆయన మినిస్ట్రేట్లో ఆయన ఆయన మినిస్టర్ అయితే ఆయన మినిస్ట్రేట్లో వచ్చే పథకాల్లో ఆయన తీసుకొస్తానంటున్నారు ఉచిత వైద్యం ఉచిత విద్య ఇలాంటివన్నీ తీసుకొస్తానంటున్నారు ఇవన్నీ అవుతాయి అంటారా అవ్వచ్చండి అవ్వచ్చు అది మాత్రం నేను గ్యారంటీగా నేను చెప్పగలను ఎందుకంటే పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు ఎక్కడైతే అవమానం పరిచాడో ఆ నాన్నగారు పరువు నిలబెట్టినందుకే నేను నిలబడి చేస్తాడండి అది మాత్రం నేను ఖచ్చితంగా నేను చెప్తున్నాను అప్పుడే కానీ ఎలాగైనాడు ఓటమాట ఆయనకే వేస్తాను చూసినట్టయితే అమ్మ పవన్ కళ్యాణ్ గారు చూసినట్టయితే నియోజకవర్గంలో ఒక 500 మందికి వాళ్ళకి కంపెనీలు పెట్టుకోవడానికి 10 లక్షల రూపాయలు ఇస్తానంటున్నారు అది పవన్ కళ్యాణ్ గారు ఆయన మినిస్ట్రేట్లో వచ్చినట్టయితే అది మంచిదే అని అంటారా మంచిదేనండి మంచిదే ఇప్పుడు ఆయన చేస్తాను అని అంటున్నారు ప్రభుత్వానికి ఏమో ఆ ప్రభుత్వం వస్తే ఇంకా ఏం చేస్తారని కొంతమంది జనాలు అందరూ కూడా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు ఈ జగన్ గారు ఏమారా జగన్ గారు వచ్చారు చేశారు ఇంతవరకు మమ్మల్ని చేశారు చెందారు అని అంటున్నారు అది కొంతవరకు న్యాయం జరిగింది కొంతవరకు న్యాయం జరగలేదని ప్రజలందరూ కూడా ఉత్సాహం పడుతున్నారు జనాలందరూ చాలా ఇదిగా ఉన్నారు ఉద్యోగాడు వచ్చాడు రేట్లు పెంచాడు అలాగా ఇలాగా అని లేనిపోయిన వాళ్ళ కులాలు సృష్టిస్తున్నారు అర్థమైందా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా వచ్చాడు వీడికి ఒక శాంతి ఇవ్వాలి కదా కొన్నాళ్ళు వీరేగా ఉన్నాడు ఆయన హీరోగా సినిమాలు తీశాడు అన్నీ చేశాడు ఇప్పుడు రాజకీయంలోకి వచ్చి వీడు ఏడు చేస్తాడు ఇద్దరు పిల్లలతో వెళ్తున్నాడు ఆయనకి ఇద్దరు భార్యలు ఉన్నారు ఆయన ఏం చేయగలరు రాజు నిందించిన వాళ్ళు ఆయన్ని కూడా నిందిస్తున్నారు తప్పు చేసిన వాడు ఎవరు చెడ్డవాడు కాదు తప్పు చేసిన కూడా దాన్ని సరిదిద్దుకొని కూడా ప్రజలకి ఏదో మనం మేలు చేయాలి కదని ముందుకు వచ్చినోడికి ఎవరైనా ఓటేస్తారండి ఇది మాట నిజం ఇది చేస్తారు ఒకళ్ళు ఏం చేయొచ్చేమో ప్రజలకు అందరికీ కూడా చేస్తారేమో కొత్త ప్రభుత్వం వస్తే ఆలేడు చేస్తారనో కొంతమంది జనాలు అందరూ ఆసక్తితో ఉంటారు ఉద్యోగస్తులు అందరూ పక్కన పెట్టండి భేదవాళ్ళ సంగతి నేను మాట్లాడుతున్నాను లేబర్లు అందరూ కూడా ఏంటంటే కొంతమంది తాగుబోతలు ఉంటారు కొంతమంది డబ్బు కాసుబడిన వాళ్ళు ఉంటారు డబ్బు తీసుకొని అంచాలు తీసుకుని ఓట్లు వేసిన వాళ్ళు ఉంటారు చాలామంది ఇదేంటండి జనాలు అందరూ కూడా ఈ దుమ్ములేని నాలికి ఎలా కాలితే అలా తిరిగిపోద్ది ఆ టైంకే ఆయన మెచ్చుకుంటారు ఆ టైంకే ఇచ్చేస్తారు